ఓం నమో వెంకటేశాయ. సురేంద్ర వృందారక వృంద వంద్యం వేదాది శాస్త్రోక్తి చయైరగమ్యం కరాబ్జ చాపం కమనీయ కేశం రామం సదైవ మనసాభివాదయే. ఇంద్రాది సమస్త దేవతలచే పూజింపబడువాడు, శాస్త్రములచే ప్రతిపాదించబడినటువంటి మోక్షాన్ని ప్రసాదించువాడు, చేతియందు ధనుర్బాణములను ధరించి సమస్త లోకములను సంరక్షిస్తున్నటువంటి శ్రీరామచంద్రునికి నమస్కరిస్తూ తదభిన్న స్వరూపుడైనటువంటి ఆ శ్రీనివాసుని యొక్క దయా విశేషం చేత సమస్త మానవాళికి ధర్మ తత్పరతను సకల కార్యసిద్ధిని చేకూర్చాలన్నటువంటి సంకల్పంతో తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహిస్తున్నటువంటి శ్రీమద్ రామాయణం అయోధ్యాకాండ ప్రవచన పారాయణ కార్యక్రమంలో నేటికి మనం 432వ రోజులోకి ప్రవేశించాం. ఈ కార్యక్రమంలో ముందుగా అన్నమాచార్యుల వారి సంకీర్తన అయినటువంటి అవధరించగదవయ్య అన్ని రసములు అనేటటువంటి సంకీర్తనను శ్రీమాన్ పొన్నా రాజేష్ గారు, అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు వారి బృందం యొక్క సహకారంతో ఆలపిస్తారు. శ్రవణం చేద్దాం. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. గదవయ్యా అన్ని రసములు అవతరించగదవయ్యా అన్ని రసములు నీవు తివురుచు నబ్బెనిదే తేనె మోవి రసము అవతరించగదవయ్యా అన్ని రసములు నీవు తివురుచు నబ్బెనిదే తేనె మోవి రసము అవతరించగదవయ్యా అన్ని రసములు అవతరించగదవయ్యా అన్ని రసములు శృంగార రసము చెలియ చక్కదనానా శృంగార రసము వెలయ బొమ్మ జంకెనల వీర రసము చెలియ చక్కదనానా శృంగార రసము వెలయ బొమ్మ జంకెనల వీర రసము కలయు ప్రతికాంక్షలను కరుణారసము కలయు ప్రతికాంక్షలను కరుణారసము అలరు మైపులకలను అద్భుత రసము కలయు ప్రతికాంక్షలను కరుణారసము అలరు మైపులకలను అద్భుత రసము అవతరించగదవయ్యా అన్ని రసములు నీవు తివురుచు నబ్బెనిదే తేనె మోవి రసము అవతరించగదవయ్యా అన్ని రసములు సరసములను తగు హాస్య రసము తరుణి సరసములను తగు హాస్య రసము పరుషం పువిరహాన భయరసము తరుణి సరసములను తగు హాస్య రసము పరుషం పువిరహాన భయరసము వెర
నిరయు నిబ్బరములను భీభత్సరసము బెరయు నిబ్బరములను భీభత్సరసము గరిమ మరుయుద్ధాన ఘనరౌద్రరసము బెరయు నిబ్బరములను భీభత్సరసము గరిమ మరుయుద్ధాన ఘనరౌద్రరసము అవతరించగదవయ్య అన్ని రసములు నీవు పిబురుచు నవ్వెనిదే తేనె మోవి రసము అవతరించగదవయ్య అన్ని రసములు శాంతరసము వనిత ఆనందముల వడి శాంతరసము ననుపు మంతనములను నవరసంబులు వనిత ఆనందముల వడి శాంతరసము ననుపు మంతనములను నవరసంబులు ఎనలేని శ్రీ వెంకటేశని తోగుడి ఎనలేని శ్రీ వెంకటేశని తోగుడి దిన దిన వినోదాల తిరమాయ రసము ఎనలేని శ్రీ వెంకటేశని తోగుడి దిన దిన వినోదాల తిరమాయ రసము అవతరించగదవయ్య అన్ని రసములు నీవు పిబురుచు నవ్వెనిదే తేనె మోవి రసము అవతరించగదవయ్య అన్ని రసములు అవతరించగదవయ్య అన్ని రసములు అవతరించగదవయ్య అన్ని రసములు ఎంతో చక్కగా శ్రవణం చేశాం. ఇక ఇప్పుడు శ్రీ గురు ధ్యానపూర్వకంగా సంకల్పవాక్యాలను అందరము కలిసి పలుకుతూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం. శ్రీ గురు ధ్యానం గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం శ్రీ వెంకటాద్రి నిలయః కమలాకాముకః పుమాన్ అభంగుర విభూతిర్నః తరంగయతు మంగళం. అధ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య శ్రీ పద్మావతి జానేహ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీ రామచంద్ర రూపాంతరస్య భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః సన్నిధౌ హనుమత్ సీతాలక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణ పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే సమస్త దివ్యాధీనాం నివారణార్థం భారతవర్షే విద్యా విత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశరక్షణాదిరంగేషు
విద్యమానానాం ఆస్తిక మహాజనానాం సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్యైశ్వర్య సద్బుద్ధీత్యాది సర్వశుభఫలప్రాప్త్యర్థం ధర్మాచరణ ద్వారా శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం ఉద్యోగార్థినాం సముచితోద్యోగ ప్రాప్త్యర్థం దంపతీనాం అనుకూల దాంపత్య సిద్ధ్యర్థం సంతానస్య పితృవాక్య పరిపాలనానుకూల బుద్ధి ప్రచోదనార్థం సకల కార్య సిద్ధ్యర్థం గో సంరక్షణార్థం చ శ్రీమద్ వాల్మీకి రామాయణే అయోధ్యాకాండే యథాశక్తి శ్లోకం వ్యాఖ్యాన పురస్సరం ఏకోనషష్టితమ సర్గ శ్లోక పారాయణం తథా శ్రీ ధన్వంతరి మంత్ర పారాయణం చ అన్యోన్య సాహాయ్యేన ఆచార్య ముఖేన కరిష్యామహే శ్రీ వాల్మీకి ప్రార్థన కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖా వందే వాల్మీకి కోకిలం శ్రీ ఆంజనేయ ప్రార్థన మనోజవం మారుత తుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి శ్రీరామాయణ ప్రార్థన వాల్మీకి గిరి సంభూత రామ సాగర గామిని పునాది భువనం పుణ్య రామాయణ మహానదీ శ్రీరామ ప్రార్థన అయోధ్యాఖ్యేతు గుర్వర్ధే త్యక్త్వా రాజ్యం గిరౌ వసన్ పాదుకే భరతాయాదాత్ సరామ శరణం మమ శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః అథ శ్రీమద్ రామాయణే ఆది కావ్యే అయోధ్యాకాండే ఏకోనషష్టితమః సర్గః శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే శ్రీమతే నారాయణాయ నమః శ్రీరామాయ నమః అత్రోద్యానాని శూన్యాని ప్రలీన విహగాని చ నచాభిరామా నారామాన్ పశ్యామి మనుజర్షభా నచాభిరామాన్ ఆరామాన్ అని అంటూ రామునికి ప్రకృతితో ఉన్నటువంటి సంబంధాన్ని తెలియజేస్తూ ఉన్నాడు ఇక్కడ సుమంత్రుల వారు. మరి రామచంద్రమూర్తిని సీతారామ లక్ష్మణుల్ని వనంలో విడిచి వచ్చినటువంటి సుమంత్రుల వారు దశరథుని వద్ద మరి వారి గురించి చెప్పి వారిని విడిచిపెట్టి వస్తున్నప్పుడు ఆ దారిలో ఉన్నటువంటి ఉద్యానవనములు వనములు అలాగే అక్కడ ఉన్నటువంటి జానపదములు వీటి యొక్క పరిస్థితిని తాను అయోధ్యలో ప్రవేశించే ముందు ఆ ప్రాంతములలో ఆ ప్రకృతిలో కలిగినటువంటి పరివర్తన ఏదైతే ఉన్నదో దుఃఖం ఏదైతే ఉన్నదో దానిని వివరిస్తూ ఉన్నాడు. వివరిస్తూ మహారాజా నేను రామచంద్రమూర్తిని అలా విడిచి వచ్చేస్తూ ఉంటే కాళీరథంతో వస్తూ ఉంటే ప్రకృతి అంతా కూడా విలపిస్తూ ఉన్నది అనే విషయాన్ని తెలియజేసి మరి సరస్సులలో ఉన్నటువంటి పద్మములు కూడా
అవి మాడిపోతూ ఉన్నాయి, సరస్సులు ఎండిపోతూ ఉన్నాయి, జలచరములన్నీ కూడా బయటకు కనిపించకుండా అడుగునెక్కడో దాక్కుని ఉన్నాయి అని ఈ విధంగా అన్నీ చెప్పి అత్ర ఈ అయోధ్య నగరంలో ప్రవేశించినప్పుడు ఉద్యాన అని జనులందరూ కూడా ఆనందంగా విహరించేటటువంటి ఉద్యానవనములు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా శూన్యాని, శూన్యంగా ఉన్నాయి. ఉద్యానవనం కనిపించిందంటే చాలు, విహరించాలి అని అనిపిస్తుంది. ఉద్యానవనం ఉన్నది కాబట్టి తప్పనిసరిగా వెళ్ళాలి అని అనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ విహరించడం ద్వారా, ఆ ప్రకృతి సౌందర్య శోభలో తిరగడం ద్వారా మనస్సు ప్రశాంతమవుతుంది కదా. మరి అలాగా ఎల్లప్పుడూ కూడా జనుల యొక్క సంచారంతో ఉండే ఆ అయోధ్య దగ్గరలోని ఉద్యానవనములు ఈనాడు దుఃఖంతో ఉన్నటువంటి ఆ జనులు తమకు ఉద్యానవనానికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే మనస్సుకు శాంతి అనేది లభించదు, ప్రశాంతత అనేది చేకూరదు అని చెప్పి ఆ దుఃఖంతో ఎవరూ కూడా ఉద్యానవనంలో తిరగడం లేదు. దానితోటి ఉద్యానవనాన్ని ఉద్యానాన్ని శూన్యాన్ని, ఉద్యానవనములన్నీ కూడా శూన్యంగా జనశూన్యంగా ఉన్నాయి. త్రిలీన విహగానిచ సరే, మనుషులు తిరగకపోతే తిరగకపోయారు, ఉద్యానవనంలో అనేకమైనటువంటి చెట్లు ఉంటాయి, ఆ చెట్ల మీద ఉండే ఈ పక్షులు ఎప్పుడూ కూడా అలా ఆ చెట్టు మీద నుంచి ఈ చెట్టు మీదకి ఎగురుతూ కిలకిలారావములు చేస్తూ సందడి చేస్తూ ఉంటాయి కదా. కానీ రాముడికి ఆపద కలిగేటప్పటికీ, అంటే రాముడిని వనంలో విడిచి వచ్చేటప్పటికీ, రాముడు మన అయోధ్య నగరంలో లేడు అనే విషయం తెలిసేటప్పటికీ ఆ పక్షులలో కూడా చైతన్యం అనేది లేదు. అవి కూడా బాధపడుతూ తమ తమ గోళ్ళయందే ఉండిపోయాయి తప్ప ఏ ఒక్క పక్షి కూడా బయటకు వచ్చి అది విహరించడం లేదు, బయటకు వచ్చి అవి కూతలు అంటే కిలకిలారావములు చేయడం లేదు. ప్రళీన విహగానిచ బాధపడి బాధపడి సొమ్మసిల్లి తమ తమ గోళ్ళయందే ఉండిపోయాయి పక్షులు తప్ప బయటకు కూడా రావడం లేదు. అంటే అలాగ నిశ్శబ్దంగా ఉండిపోయాయి ఉద్యానవనంలో. ఆరామాన్, ఇంకా ఆరామములు, ఆరామస్యాదుపవనం కృత్రిమం వనమే వతతు అని అమరంలో చెప్పినట్లుగా కృత్రిమంగా ఏర్పాటు చేసినటువంటి వనములు అన్నమాట. అంటే అందంగా కనిపించడానికి, అలాగే కొన్ని కొన్ని ప్రత్యేకమైనటువంటి ఔషధ వృక్షములు లేకపోతే అవసరమైనటువంటి చెట్లు అవి తీసుకుని వచ్చి ఒక చోట నాటి వాటిని పెంచి పోషించి అక్కడ విహరించడానికి యోగ్యంగా సిద్ధం చేయటం, దాన్ని ఆరామము అంటాం. అంటే కృత్రిమంగా ఏర్పాటు చేసినటువంటి ఉద్యానవనం అన్నమాట. అంటే సహజంగా ఏర్పడినటువంటి ఉద్యానవనములు, అలాగే తమ ఆనందం కోసం కృత్రిమంగా తాము ఏర్పాటు చేసుకున్నటువంటి ఉద్యానవనములు. సరే, సహజంగా ఏర్పాటు చేసిన చోటకి వెళ్ళకపోయినా తాము ప్రత్యేకమైనటువంటి ప్రయోజనముల కోసం ఏర్పాటు చేసుకున్న ఉద్యానవనములు ఏవైతే ఉన్నాయో మరి అక్కడికైనా జనులు వెళ్ళి విహరించాలి కదా. మరి అక్కడ కూడా ఆరామాన్ అభిరామాన్ నపస్యామి, జనులు తమ ఆనందం కోసం ఏర్పాటు చేసుకున్నటువంటి ఉద్యానవనములు ఆరామములు ఏవైతే ఉన్నాయో ఆ ఆరామములలో కూడా జనుల యొక్క ఆనందము ఏమాత్రము కనిపించడం లేదు, ఎవరూ కూడా ఆనందంగా కనిపించడం లేదు. ఎందుకు అంటే ప్రత్యేకంగా కొన్ని వృక్షములు కొన్ని రకాలైనటువంటి ఆ శక్తిని ఇస్తాయి, తద్వారా వారిలో ఉన్నటువంటి శోకము తీరటము ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఉదాహరణకి అశోక వృక్షం ఉన్నదంటే ఆ అశోక వృక్షం నీడలో కనుక ఉన్నట్లయితే మనలో కలిగే శోకములు ఏవైతే ఉన్నాయో ఆ శోకములు తొలగిపోతాయి అని చెప్పి అంటారు. మరి అలాంటిది అలా కొన్ని ప్రయోజనములు కొన్ని వృక్షములు ఇస్తూ ఉంటాయి. అలా ప్రయోజనములు చేకూర్చే వృక్షములతోటి కొన్ని వనములు ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తారు. అలా ఏర్పాటు చేసినటువంటి వనములలో కూడా ఎవరికి ఆనందం అనేది కలగడమే లేదు. ఇలాగా ఆనందము అనేది ఎక్కడా కూడా అయోధ్య నగరం యందు, అయోధ్య నగర సమీపంలో కానీ నాకు కనిపించడం లేదు మహారాజా. అది మనుషుల్లో కానీ లేకపోతే పక్షులలో కానీ జంతువులలో కానీ ప్రకృతిలో ఉన్నటువంటి ఆ చెట్లు మొదలైన ఉద్యానవనములు సరస్సులు మొదలైన వాటి యందు కానీ ఎక్కడా కూడా సంతోషం అనేది కనిపించడం లేదు అని చెప్పి అంటూ, మరి రాముడికి ప్రకృతితో ఉన్నటువంటి సంబంధము, ప్రకృతి రాముడితో ఉన్నటువంటి సంబంధం అనేది తద్వారా దీని ద్వారా తెలుస్తున్నది. పైగా
నేను అయోధ్య నగరానికి వస్తూ ఉంటే సుమంత్రుల వారు వస్తున్నారు అంటే అందరూ కూడా ఎదురేగి నమస్కరిస్తారు. ఎందుకంటే దశరథ మహారాజుకి అత్యంతము ఆత్మీయుడయు, అలాగే దశరథ మహారాజు చేసినటువంటి ఏ ఘనకార్యంలోనైనా సరే సుమంత్రుని యొక్క పాత్ర అనేది తప్పనిసరిగా ఉండి తీరుతుంది. అంతెందుకు దశరథ మహారాజు ఆ అశ్వమేధ యాగం చేసినా పుత్రకామేష్టి యాగం చేసినా వాటన్నిటికీ కూడా కారణంగా ఉన్నటువంటి వాడు సుమంత్రుల వారి యొక్క మాట కూడా అందులో ఉన్నది. సమయానికి దశరథ మహారాజుకి గుర్తు తెచ్చి అవన్నీ కూడా అంటే ఆ ఋష్యశృంగ మహర్షి చేత యాగం చేయించమనే సలహా ఇచ్చినటువంటి వాడు కూడా మరి సుమంత్రుల వారే కదా. కావున సుమంత్రుల వారికి అయోధ్యా నగరంలో సమున్నతమైనటువంటి గౌరవం అనేది ఉన్నది. మరి అటువంటి సుమంత్రుల వారు అయోధ్యా నగరంలో ప్రవేశిస్తూ ఉంటే ఆనాడు అంటే రాముణ్ణి విడిచిపెట్టి ఆ కాళీరథంతో అయోధ్యా నగరంలో ప్రవేశిస్తూ ఉంటే ప్రవిశంతమయోధ్యామ్మాం నకశ్చిద్ అభినందతి నరారామం అపశ్యంత నిశ్వసంతి ముహుర్ముహుః. సుమంత్రుల వారు ఆ రథంలో అయోధ్య నగరంలో ప్రవేశించగానే ప్రతివాడు కూడా ఒక్కసారి రథం వైపుకు చూడటం చూచి సరేలే సుమంత్రుడు ఒక్కడే వచ్చాడా అని చెప్పి ఒక్కసారి నిట్టూర్చి బాధపడటం. అంటే సుమంత్రుణ్ణి చూడంగానే ఏ జనానికైతే ఆనందము కలుగుతుందో అదే జనానికి ఆనాడు ఆ రామచంద్రమూర్తిని అడవిలో విడిచి వచ్చినటువంటి సుమంత్రుల వారిని చూస్తే నిట్టూర్పులు విడుస్తున్నారు, కోపగించుకుంటున్నారు, బాధపడుతున్నారు, దుఃఖపడుతున్నారు తప్ప ఎవరికీ కూడా సుమంత్రుని మీద అంటే ఆ గౌరవం కానీ లేకపోతే ఆ ఆదరభావన కానీ సంతోషం కానీ ఎవరికీ కలగడం లేదు. అందుకనే అయోధ్యాం ప్రవిశంతమ్మాం సుమంత్రుల వారు అంటున్నారు, మహారాజా నేను అయోధ్యలోకి ప్రవేశిస్తూ ఉంటే కాళీరథంతో అలా వస్తూ ఉంటే కశ్చిత్ నాభినందతి ఏ ఒక్కరూ కూడా నన్ను అభినందించడం లేదు. ఇంతకుముందు అలా శుభాకాంక్షలు తెలియజేయటం, అభినందనలు తెలియజేయటం, నమస్కారములు తెలియజేయటం, ఇలాగా సుమంత్రుల వారు వస్తున్నారు అంటే ఏదో దశరథ మహారాజు వచ్చినట్టుగా అంత కోలాహలంగా ఆనందంగా అందరూ చూసేవారు. కానీ ఈనాడు అయోధ్యా నగరంలో ప్రవేశిస్తున్నటువంటి నన్ను ఏ ఒక్కరూ కూడా నాభినందతి అభినందించడం లేదు, పైగా తిడుతున్నారు. నరాహరామం అపశ్యంత జనులు నేను వస్తున్నటువంటి ఆ రథంలో రాముడు కనిపించక రాముణ్ణి వాళ్ళు చూడక లేకపోవడంతో ముహుహు ముహు నిశ్వసంతి మరణామరణ నిట్టూర్పులు విడుస్తూ ఉన్నారు. నిట్టూర్పులు ఎప్పుడు విడుస్తారు? తాము చూడలేనటువంటి సన్నివేశం చూస్తున్నప్పుడు, తాము ఉండలేనటువంటి సందర్భంలో ఉంటున్నప్పుడు, తాము వినలేనటువంటి మాటలు వింటున్నప్పుడు నిట్టూర్పులు విడుస్తూ ఉంటారు, భరించలేకుండా ఉంటారు. మరి ఆనాడు సుమంత్రుల వారు అయోధ్యా నగరంలోకి వస్తూ ఉంటే సుమంత్రుల వారి యొక్క రథాన్ని చూచి అందరూ కూడా నిట్టూర్పులు విడుస్తున్నారు తప్ప ఏ ఒక్కరూ కూడా ఆనందించడం లేదు, ఏ ఒక్కరూ సుమంత్రుల వారిని కనీసం పలకరించడం లేదు, అభినందించడం లేదు, ఎవరు ఆదరంగా కనీసం ఒక్క చూపు కూడా చూడటం లేదు. పైగా నువ్వే కదా రామచంద్రమూర్తిని అడవిలో విడిచిపెట్టి వచ్చినటువంటి వాడివి అని చెప్పి అందరూ కూడా సుమంత్రుణ్ణి ఏదో ఒక దోషిని చూసినట్లుగా చూస్తూ ఉన్నారు తప్ప ఎవరు కూడా అభినందించడం లేదు. ఆ మాట చెబుతున్నాడు సుమంత్రుల వారు, మహారాజా ఇది నా పరిస్థితి అయోధ్యా నగరంలోకి వచ్చినప్పుడు ఏ ఒక్కరూ కూడా నన్ను చూచి ఆనందించకపోగా అందరూ నిట్టూర్పులు విడుస్తూ ఉన్నారు, రాముణ్ణి తీసుకురాలేదు అని చెప్పి ప్రశ్నార్థకంగా చూస్తూ నిందించే విధంగానే ఉన్నారు అని అంటూ దేవ రాజరథం దృష్ట్వా వినా రామమిహాగతం దుఃఖాదశ్రుముఖ సర్వ రాజమార్గగతో జనః. దేవ ప్రభో మహారాజా దశరథ అంటూ ఇక్కడ దేవ శబ్దానికి ఇంతకుముందు మనం అర్థం చెప్పుకున్నాం చాలాసార్లు, ఇచ్చేటటువంటి వాడు, ధైర్యం ఇచ్చేటటువంటి వాడు, అనుగ్రహించేవాడు, ప్రజలను ఆనందపెట్టేవాడు, ఇటువంటి వాడిని దేవుడు అని చెప్పి అంటారు. మరి ఆ స్థానంలో ఉన్నటువంటి మీరు మాత్రము ప్రజలందరికీ దుఃఖాన్నే మిగిల్చారు అని అనడం కోసమే ప్రభో దేవా మహారాజా రథం వస్తున్నది, మన రాముడు వచ్చేస్తున్నాడు అని చెప్పి ఆశగా నేను అయోధ్యా నగరంలో రథంతో పాటు ప్రవేశిస్తూ ఉంటే జనులందరూ కూడా ఆశగా రథం వైపుకు చూస్తూ ఉన్నారు, మన రాముడు వచ్చేస్తున్నాడేమో అని. కానీ రాజమార్గగత అలాగా
రథాన్ని దూరం నుంచి చూచి రాముడొస్తున్నాడేమో అని రాజమార్గంలోకి చేరుకున్నటువంటి సర్వజన అయోధ్యాపుర ప్రజలందరూ కూడా రామం వినా ఇహాగతం, రాముణ్ణి విడిచిపెట్టి రాముడు లేకుండా వచ్చినటువంటి రాజరథం, మీ రాజరథం ఏదైతే ఉన్నదో ఆ రథాన్ని, రాజుగారికి రథాన్ని దృష్ట్వా చూచి దుఃఖాతు అశ్రుముఖ అభూత్. అలాగ దూరం నుంచి రథాన్ని చూచి సుమంత్రుడు వారు రథంలో వస్తున్నారు అంటే ఆ రామచంద్రుడిని కూడా మరలా వనం నుంచి తిరిగి తీసుకొస్తున్నాడేమో అని భావించి రాముణ్ణి చూడాలి అనే ఆశతోటి రాజవీధిలోకి వచ్చి చేరినటువంటి ప్రజలందరూ కూడా రాముడు లేకుండా ఉన్నటువంటి ఖాళీగా ఉన్న రథాన్ని చూచి అందరూ అశ్రుపూర్ణముఖ, కన్నీళ్లతో నిండినటువంటి ఆ ముఖములతోటి వాళ్ళు కన్నీరు మున్నీరుగా విలపిస్తూ ఉన్నారు. అంటే నేను ఈ అయోధ్య నగరంలోకి ప్రవేశించడం రాజవీధిలో అందరికీ ఏడుపును కలిగింపజేయడం కోసం, అందరినీ ఏడిపించడం కోసమే నేను అయోధ్య నగరానికి వచ్చానా అని అనిపిస్తున్నది. కానీ మీ ఆజ్ఞను పాటించి రాముణ్ణి ఎక్కడ విడిచి మరలా తిరిగి రాక నాకు తప్పలేదు, రాముడి యొక్క ఆజ్ఞ కూడా ఇదే అవటంతో నేను తిరిగి రావలసి వచ్చింది. ఇలాగా అయోధ్య నగరంలో ప్రవేశించినటువంటి నన్ను చూచి అందరూ కూడా రాముడు రాలేదే అని చెప్పి విలపించారు మహారాజా అని అంటూ కేవలము వీధులలోకి వచ్చినటువంటి పురప్రజలు మాత్రమే కాదు, తమ తమ నివాసముల నుండి అంటే హర్మ్యైర్విమానై ప్రాసాదై అవేక్ష్య రథమాగతం హాహాకార కృతానార్య రామాదర్శన కర్షితాః. ఆ అయోధ్యాపురంలో హర్మ్యై, హర్మ్యముల మీద హర్మ్యాదిర్ ధనినాం వాస అని అన్నట్లుగా ధనవంతుల యొక్క నివాసములను ఆ మేడలను హర్మ్యములు అని అంటారు. ఎత్తైనటువంటి ఆ ధనవంతుల యొక్క మేడలలో ఉన్న ఆ సంపన్నులైనటువంటి వారి యొక్క మేడల నుండి చూస్తున్నటువంటి స్త్రీలు, విమానై ఆ మేడల పైభాగం నుండి పైకప్పులు ఎక్కి అక్కడి నుంచి వీక్షిస్తున్నటువంటి వారు, ప్రాసాదై ప్రాసాదో దేవభూభుజామని అన్నట్లుగా ప్రాసాదములు అంటే దేవునికి సంబంధించినటువంటి ఎత్తైనటువంటి భవంతులు, దేవాలయములు, అదేవిధంగా రాజులు నివసించేటటువంటి భవంతులను ప్రాసాదములు అని అంటారు. మరి ఆ రాజభవంతుల మీద నుండి ఈ రాజాంతఃపుర స్త్రీలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా చూస్తూ ఉన్నారట. వారందరూ కూడా నార్యః, అయోధ్యాపుర నారీమణులు, వీళ్ళందరూ కూడా ఆగతం రథం అవేక్ష్య, అయోధ్య నగరానికి వచ్చినటువంటి ఖాళీగా వచ్చినటువంటి ఆ రథాన్ని చూచి రామ అదర్శన కర్షితాః, రాముడు ఉన్నాడేమో అని రథంలో ఉన్నాడేమో అని వెతుకుతూ ఉన్నారు తమ కన్నులతోటి, కానీ రాముడు అక్కడ రథంలో కనిపించడం లేదు. దానితో రాముడు కనిపించకపోవడంతో కలిగినటువంటి దుఃఖంతో, అయ్యో రాముడు రాలేదే అనే దుఃఖంతో కృశించిన వారై, కృంగిపోయినటువంటి వారై, బాధను పొందిన వారై హాహాకార కృతాః, హాహాకారాలు చేశారు. హాహాకారములు అంటే ప్రాణములు పోయే పరిస్థితుల్లోనూ, తమకు ఆపద వచ్చినటువంటి పరిస్థితుల్లోనూ, యుద్ధములో ఓడిపోయే పరిస్థితుల్లోనూ చేసినటువంటి ఆర్తనాదములు ఏవైతే ఉన్నాయో వాటిని హాహాకారములు అంటారు. మరి ఇప్పుడు రాముడు ఆ రథంలో అయోధ్య నగరానికి రాలేదు అనే విషయం తెలిసి ఆ రథంలో రాముడు కనిపించకపోయేటప్పటికీ అయోధ్యాపురంలో రాజవీధిలోకి వచ్చినటువంటి వారు, తమ తమ మేడల యొక్క కిటికీల నుండి చూస్తున్నటువంటి వారు, మేడల పైనెక్కి చూస్తున్నటువంటి వారు స్త్రీలు, వీరందరూ కూడా హాహాకారములు చేస్తూ ఆపద వచ్చినటువంటి వారిలాగా అలాగా బాధపడుతూ రోదిస్తూ ఉన్నారు. ఆగతైర్విమలైర్ నేత్రై అశ్రువేగ పరిప్లుతై అన్యోన్యమభివీక్షంతే అవ్యక్తమార్తతరాస్త్రియః అన్యోన్యమభివీక్షంతే వ్యక్తమార్తతరాస్త్రియః. మరి రాముడి కోసం అలాగా ఆ రాజవీధిలో వస్తున్నటువంటి రథంలోకి చూడటం, రాముడు లేకపోయేటప్పటికీ తమ తమ పక్క వారికేసి చూస్తూ ఏమిటి నీకేమన్నా కనిపిస్తున్నాడా రాముడు ఆ రథంలో, నాకు కనిపించడం లేదు
అని చెప్పి ఆ రాముడు కనిపించడం లేదు అనే ఆలోచన రాగానే వీళ్ళ యొక్క కన్నులలో నీళ్లు తిరుగుతున్నాయి. దాంతో కళ్ళన్నీ కూడా నీళ్లతో ఉండడంతో ఎవరికీ కూడా కనిపించడం లేదు. దాంతో పక్క వారిని ప్రశ్నార్థకంగా, నాకు కళ్ళల్లో నీళ్లు తిరగటం వల్ల నాకు కనిపించడం లేదు, నీకేమైనా రాముడు కనిపిస్తున్నాడా అని చెప్పి పక్క వారికేసి చూస్తే వారి కళ్ళ నిండా కూడా నీళ్లే కనిపిస్తున్నాయి. దాంతో రాజవీధిలో వస్తున్నటువంటి రథం కనిపించడం సరికదా, పక్కన ఉన్నటువంటి వారి యొక్క ముఖం కూడా సవ్యంగా కనిపించక పూర్తిగా కళ్ళ నిండా నీళ్లతోటి నిండిపోయి ఆ విధంగా కన్నీళ్ల పర్యంతమై అశ్రుపూర్ణ ముఖములతోటి వాళ్ళందరూ కూడా ఆ రాజవీధిలో ఆ మేడల మీద నుండి మిద్దెల మీద నుండి కూడా చూస్తూ బాధపడుతూ ఉన్నారన్నమాట. అందుకనే అంటున్నారు ఇక్కడ, ఆయతైర్ విమలైర్ నేత్రైహి స్త్రియ ఆర్తతరాహ, మిక్కిలి దుఃఖం చెందినటువంటి వారే, తట్టుకోలేనంతటి బాధను పొందినటువంటి వారు. ఆయతైహి విమలైహి, ఆయతైహి విశాలమైనటువంటివి, అలాగే విమలైహి స్వచ్ఛము నిర్మలమైనటువంటివి, అంటే వారి యొక్క కన్నులలో రాముడి మీద ఉన్నటువంటి ఆదరము అభిమానము ప్రేమ భక్తి అవి చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అలాగా ఏదో చిన్నపిల్లలు గనక వారికి కావలసినటువంటి దానికోసం వెతుకుతున్నట్టుగా ఆ స్త్రీలందరూ కూడా రాముడి కోసమని చెప్పి ఆ రథంలో చూస్తూ ఉన్నారు. అలా విశాలమైనటువంటి విమలమైనటువంటి స్వచ్ఛమైనటువంటి ఆ నేత్రములతోటి అశ్రువేగ పరిప్లుతై నేత్రై, ఆ కన్నులు ఇప్పుడు రాముడు కనిపించకపోవడంతో వేగంగా వస్తున్నటువంటి బడబడా కారటం అంటారు కదా, అలాగా జలజల రాలుతున్నటువంటి ఆ కన్నీళ్ల యొక్క వేగంతో అన్యోన్యం అవ్యక్తం అభివీక్షంతే, రాజవీధిలో వస్తున్నటువంటి రథంలో రాముణ్ణి చూడలేకపోతున్నారు. అంతేకాదు ఆ రాముణ్ణి చూడలేకపోవటం వల్ల వచ్చినటువంటి దుఃఖంతో వచ్చినటువంటి ఆ కన్నీళ్ల వల్ల తమ పక్కన ఉన్నటువంటి వారిని కూడా అవ్యక్తం అభివీక్షంతే సరిగ్గా చూడలేకపోతున్నారు. వీరు కూడా మసక మసకగానే కనిపిస్తూ ఉన్నారన్నమాట. ఈ విధంగా ఆ అయోధ్యానగరంలో ఉన్నటువంటి రాజవీధిలో ఉన్నటువంటి వారు ఆ పట్టణములలో ఆ ప్రాసాదములయందు మేడలయందు భవంతుల నుండి చూస్తున్నటువంటి స్త్రీలు వీరందరూ కూడా ఇంతగా విలపిస్తున్నారు, కన్నీరు మున్నీరుగా బాధపడుతున్నారు మహారాజా అని అంటూ, మరి అయోధ్యానగరంలో అందరూ ఇలాగే ఉన్నారా? అయోధ్యానగరంలో కొంతమంది సామాన్యంగా ఉండవచ్చు, కొంతమంది ఉదాసీనంగా ఉండవచ్చు, కొంతమంది కాస్త ఎక్కువగా బాధపడవచ్చు, కానీ అందరూ ఇలాగే ఉన్నారా అని సందేహం కలుగుతుంది. దానికి చెబుతారు, నా మిత్రాణాం నమిత్రాణాం ఉదాసీన జనస్య చ అహమార్తతయా కించిత్ విశేషముపలక్షయే. మహారాజా రాజవీధిలో వస్తుంటే ఏ ఒక్కరిలోనూ కూడా మరో రకమైనటువంటి భావన, అంటే కొంతమంది బాధపడుతూ ఉంటే కొంతమంది ఉదాసీనంగా ఉండడం, కొంతమంది ఆనందించడం, ఇటువంటివేవి కూడా నేను చూడలేదు. ఏ ఇలా కూడా ఉంటారా అంటే సమాజంలో ఇలా కూడా కొంతమంది ఉంటారు. ఎవరు అంటే శత్రువులు మిత్రులు ఉదాసీనులు అని చెప్పి మూడు రకాలు ఉంటారు. శత్రువులు ఏం చేస్తారు అంటే మనకు కలిగినటువంటి, అంటే తమ శత్రువులకు కలిగినటువంటి ఆ బాధను లేకపోతే ఆ కష్టాన్ని చూచి వారు ఆనందిస్తూ ఉంటారు. అది శత్రువుల యొక్క లక్షణం, కలిగినటువంటి కష్టాన్ని చూచి ఓదార్చవలసినది పోయి వీడి తిక్క కుదిరింది అని చెప్పి ఇలాగా వాళ్ళు ఆనందిస్తూ ఉంటారు. ఇది శత్రువుల యొక్క లక్షణం. ఇక మిత్రుల యొక్క లక్షణం ఏమిటి? తన్మిత్రం ఆపది సుఖేచ సమక్రియంచయతు అని చెప్పినట్లుగా తమ మిత్రుడికి ఏదైతే ఆపద కలిగిందో ఆ ఆపద తమకే వచ్చింది అన్నట్లుగా తాము కూడా బాధపడతారు. తమ మిత్రుడు పొందినటువంటి సుఖము సంతోషము ఏదైనా సాధిస్తే అది కూడా తాము సాధించినట్లుగా ఆనందపడుతూ ఉంటారు. ఇది మిత్రుల యొక్క లక్షణం. ఇక ఉదాసీనులు అలా చూస్తూ వెళ్ళిపోతూ ఉంటారు. సరేలే వాళ్ళ కర్మకలా జరిగింది, మనం చేయగలిగింది ఏముంది అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. ఇలాగా శత్రువులు అంటే కలిగినటువంటి దుఃఖాన్ని చూచి, ఇతరులకు కలిగినటువంటి దుఃఖాన్ని చూచి ఆనందించేటటువంటి వారు, మిత్రులు వారికి కలిగినటువంటి దుఃఖాన్ని చూసి తాము కూడా దుఃఖపడేవారు, ఉదాసీనులు ఏదీ పట్టించుకోకుండా తమ పని మాత్రం తాము చేసుకుంటూ వెళ్ళేవాళ్ళు. ఇలా మూడు రకాలుగా ఉంటారు సమాజంలో. అయితే అయోధ్యానగరంలో రాముడికి సంబంధించినటువంటి వారైన అహం ఆర్తతయా, సుమంత్రుడు వారు చెబుతున్నారు, మహారాజా దశరథ నేను ఆర్తతయా శ్రీరాముడి గురించి కలిగినటువంటి దుఃఖం విషయంలో
అమిత్రాణం శత్రువులలో కానీ, అంటే శత్రువులలో కలిగినటువంటి భావన కానీ, కించిత్ విశేషం నౌపలక్షయే, ఏదైనా భేదం అనేది నాకు కనిపించరా. అంటే శత్రువులు కూడా రాముణ్ణి చూసి, రాముడికి కలిగినటువంటి దుఃఖాన్ని చూచి వారు బాధపడుతూ ఉన్నారు అని చెప్పి వెంటనే మనకు సందేహం. ఏమండి, రాముడికి శత్రువులు ఎవరైనా అయోధ్యా నగరంలో ఉంటారా? అసలు ఆ శత్రువుడనే మాట లేదు కదా అని అంటే రాముడికి శత్రువులు ఉండరు. మరి దశరథ మహారాజుకి ఉండవచ్చు కదా, ఆ సామంతరాజులో వారికి సంబంధించినటువంటి వారు. పోనీ దశరథ మహారాజు కూడా లేరు అని చెప్పిన సమాజంలోనే ఎవరైతే రాముడిని అభిమానిస్తారో వారికి శత్రువులు ఉండవచ్చు కదా. తద్వారా చూడండి, వారి మీద అంటే ఎవరైతే మనకు శత్రువులు అనిపిస్తారో వారికి ఆపద కలిగినా, లేకపోతే వారికి సంబంధించినటువంటి వారికి ఆపద కలిగినా, వారు అభిమానించినటువంటి వారికి ఆపద కలిగినప్పటికీ కూడా ఈ శత్రువులు ఆనందిస్తారు. ఎందుకంటే వాడికి కాకపోతే ఏమైంది, వాడికి సంబంధించినటువంటి వాడికి ఆపద కలిగింది, తద్వారా వీడు ఏడుస్తున్నాడు కాబట్టి నేను ఆనందించచ్చు అని చెప్పి ఏదో విధంగా అవతల వాడికి కలిగినటువంటి కష్టాన్ని పరంపరగానైనా సరే అన్వయించుకుని ఆనందిస్తూ ఉంటారు. అలాగా ఇక్కడ రాముడికి శత్రువులు ఎవరు లేకపోయినా, రాముణ్ణి అభిమానించే వారికి ఎవరైనా శత్రువులు ఉండి ఉన్నా, వారు కూడా రాముడికి కలిగినటువంటి ఆపదను చూచి, రాముణ్ణి విడిచిపెట్టి రావడాన్ని చూచి వారు కూడా ఆనందించడం లేదు. అంటే ఇక్కడ అమిత్రాణం శత్రువులలో కూడా రాముడి విషయంలో, అంటే రాముడికి, రాముణ్ణి అభిమానించే వారి శత్రువులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా రాముడి విషయంలో అభిమానము, అలాగే రాముణ్ణి విడిచి రావటం వల్ల దుఃఖము బాధే కలుగుతున్నాయి తప్ప వారిలో కూడా ఎటువంటి ఆనందము లేదు. మిత్రాణాం, సరే మిత్రుల విషయంలో ఆనందం కలగనే కలగదు, వారు రాముడికి కలిగినటువంటి దుఃఖంతో మరింతగా దుఃఖిస్తూ ఉన్నారు. ఉదాసీన జనస్యచ, మరి మూడో రకం వారు, సరేలే ఎవరికి బాధ వాళ్ళది అని చెప్పి ఊరుకునే వాళ్ళు ఉంటారు కదా, అలా అన్ని విషయాలలో ఉదాసీనంగా ఉండేటటువంటి వారు కూడా రాముణ్ణి విడిచిపెట్టి రావడం అనే విషయంలో మాత్రం వాళ్ళు ఉదాసీనంగా ఉండటం లేదు. వారికి కూడా అప్రయత్నంగానే వారికి కూడా దుఃఖం అనేది కలుగుతుంది. ఈ విధంగా అయోధ్యానగరంలో ప్రవేశించిన తర్వాత శత్రువులు కానీ మిత్రులు కానీ ఉదాసీనులు కానీ వీళ్లలో ఎవరిలోనూ కూడా భేదం అనేది, అంటే దుఃఖపడటము అనే విషయంలో, రాముడి విషయంలో భేదం అనేది లేదు. రాముడిని అందరూ అభిమానించేవారే, రాముణ్ణి నేను తిరిగి తీసుకురాలేదు అని చెప్పి అందరూ కూడా తీవ్రంగా దుఃఖపడుతూ ఉన్నటువంటి వారే. మరి అంతటి మహానుభావుడయ్యా రామచంద్రమూర్తి అని చెప్పి అన్నాడు. అందుకనే పూర్వం రాముడి యొక్క గుణములను చెప్పుకునే సందర్భంలో కూడా రాముడిలో దుర్గుణములు ఉండటము కాదు, రాముడిలో దుర్గుణములు ఉన్నాయని ఆరోపించేవాడు కూడా లేడు అని చెప్పి అనుకున్నాం కదా. ఎందుకు అంటే అవతలి వాడిలో దుర్గుణములు లేకపోయినప్పటికీ కూడా ఈ అసూయ అనే గుణం ఒకటి ఉన్నది, గుణిషి దోషారోపణం అని అంటారు. గుణవంతులలో కూడా ఏదో ఒక దోషాన్ని ఎత్తి చూపించాలి అనే ప్రయత్నం, గుడ్డగాల్చి మీద వేయటం అంటుంటారు కదా, అలాగ చేస్తే వాళ్ళు కొంతమంది ఉంటారు. అటువంటి వారు కూడా రాముడి విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా మాట్లాడతారు. అటువంటి వారు కూడా రాముడిని నిందించరు అని చెప్పి అనుకున్నాం కదా. మరి అందుకనే ఇక్కడ శత్రువులు కానీ మిత్రులు కానీ ఉదాసీనంగా ఉండేవారు కానీ అందరికీ రాముణ్ణి వనవాసానికి పంపించడం ఇష్టం లేదు, అలాగే రాముణ్ణి నేను తిరిగి తీసుకురాలేదు అనే ఉద్దేశంతో అందరూ బాధపడుతూనే ఉన్నారు అని అంటూ, కేవలం మనుషులు బాధపడటం కాదు, మరి అయోధ్యా నగరంలో ఉన్నటువంటి జంతువులు పశుపక్షి ఆదులు కూడా బాధపడుతున్నాయి అని అంటూ, అప్రహృష్ట మనుష్యాచ దీన నాగతురంగమా ఆర్తస్వర పరిమ్లాన వినిశ్వసిత నిస్వనా నిరానంద మహారాజ రామ ప్రవ్రాజనాతురా కౌసల్యాపుత్రహీనేవ అయోధ్యా ప్రతిభాతిమా అప్రహృష్య మనుష్యా దీననాగ తురంగమ ఆర్తస్వర పరిమ్లాన వినిశ్వసిత నిస్వన అంటూ అయోధ్య అనే ఇక్కడ విశేషణంగా చెబుతున్నారు. అంటే మహారాజా ప్రభో దశరథ, అప్రహృష్ట మనుష్య ఏమాత్రము కూడా ఆనందము లేనటువంటి జనులతో ఉన్నటువంటిది,
దీన నాగ తురంగమ, దీనమైనటువంటి అశ్వములు అలాగే ఈ గజములు వీటన్నిటితో కూడినటువంటిది. ఎందుకంటే అయోధ్య నగరములో ఆ అశ్వములు ఎప్పుడూ కూడా ఆనందంతో హెరేషా అని అంటారు, ఆ సకిలింపుని ఆనందంతో అలా సకిలిస్తూ రాజవీధులలో వెళుతూ ఉంటే ఆ రాచరికం అనేది అలా ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉండేది అశ్వముల యొక్క ఆనందంలో. అలాగే ఆ గజములు చక్కగా ఘీంకారం చేస్తూ విజయధ్వని చేసినట్టుగా ఘీంకారం చేస్తూ వెళుతూ ఉంటే ఆ ఆనందం అనేది కనిపించేది. కానీ రాముణ్ణి విడిచి వచ్చిన తర్వాత ఆ అయోధ్య నగరంలో చూస్తే దీన నాగతురంగమాహ, దీనమైనటువంటి వదనములతోటి కన్నీళ్లు కార్చుతున్నటువంటి ఆ ఏనుగులు గుర్రములు వీటితో ఉన్నటువంటిది ఆర్తస్వర పరిమ్లాన, ఆర్తుల యొక్క ధ్వనులతోటి ఆ ఏడుపు ధ్వనులతోటి వాడిపోయి వినిశ్వసిత నిస్వన, వినిపిస్తూ ఉన్నాయి చిన్న చిన్న ధ్వనులు. ఏమిటి ఆ ధ్వనులు అంటే నిట్టూర్పులు, ఏడ్చి ఏడ్చి నిట్టూరుస్తున్నటువంటి జనుల యొక్క ఆ ధ్వనులు, అలాగే ఆ ఏనుగులు గుర్రముల యొక్క ఆర్తనాదముల వంటి ఆ ధ్వనులు అవి వినిపిస్తూ ఉన్నాయి. రామ ప్రవ్రాజనాతుర, రాముడు వరానికి వెళ్ళడం వల్ల రామవియోగంతో దుఃఖాన్ని పొందినటువంటిది అయిన ఈ అయోధ్య నగరము. నిరానంద మహారాజ రామ ప్రవ్రాజనాతుర కౌసల్యాపుత్రహీనేవ అయోధ్యా ప్రతిభాతిమా. ఇలాగా రాముడు వనవాసానికి వెళ్ళడంతో పుత్రహీన నిరానంద కౌసల్య ఇవ, తన కుమారుడు తనను విడిచి అడవికి వెళ్ళడం ద్వారా కౌసల్యాదేవి ఎంతగా అయితే విలపిస్తున్నదో, ఎంతగా బాధపడుతున్నదో, తన కన్నబిడ్డ దూరమైనటువంటి ఆ తల్లి ఎంతగా విలపిస్తూ ఉన్నదో, మరి అయోధ్య నగరం కూడా అంతగా విలపిస్తూ ఉన్నది అని చెప్పాడు. మరి అంతకంటే ఎక్కువ పోలిక చెప్పడానికి కూడా ఏమీ లేదు కదా. బిడ్డ దూరమైనప్పుడు తల్లి బాధపడేటటువంటి బాధ ఏదైతే ఉందో అంతకు మించినటువంటి బాధ ఇంకేది ఉండదు కదా. అందుకనే ఈ అయోధ్య నగరం అంతటా కూడా బిడ్డకు దూరమైనటువంటి కౌసల్యాదేవి ఎంతగా రోధిస్తున్నదో అంతగా ఈ అయోధ్య నగరం అంతా కూడా బాధపడుతూ ఉన్నది. మరి అలాగా మా ప్రతిభాతి, నాకు ఆ విధంగా అనిపిస్తున్నది అని చెప్పి మా ప్రతిభాతి, నన్ను గూర్చి నా మూలంగా ఈ అయోధ్యానగం ఆ విధంగా రోధిస్తున్నది అన్నాడు. ఏంటి నిన్ను గురించి ఎందుకు రోధిస్తుంది సుమంత్ర అంటావేమో, నేనే రామచంద్రమూర్తిని అడవిలో విడిచిపెట్టాను కావున నన్ను ఆ కాళీరథంతో వచ్చినటువంటి నన్ను చూచి ఈ అయోధ్య నగరంలో ఉన్నటువంటి దుఃఖం ఏదైతే ఉన్నదో ఆ దుఃఖము మరింతగా పెరిగింది మహారాజా, వీరందరి దుఃఖానికి కూడా మొదటి కారణం నీవు అయితే మరి ఒక కారణం వారి యొక్క దుఃఖం మరింత కలగడానికి నేను కూడా ఒక కారణమయ్యాను, అదే నాకు అనిపిస్తున్నది అని చెప్పి సుమంత్రుల వారు అంటూ ఇలాగా చెబుతూ ఉంటే దశరథ మహారాజుకి అంతా అర్థమైంది. అర్థమయ్యి సూతస్య వచనం శ్రుత్వా వాచా పరమదీనయా బాష్పోపహతయా రాజా తం సూతమిదమబ్రవీత్. ఇంకా సుమంత్రుల వారు చెబుతూ ఉంటే ఈయన దశరథ మహారాజు అందుకుని సూతస్య వచనం శ్రుత్వా, రథసారథి అయినటువంటి ఆ సుమంత్రుల వారి యొక్క మాటను విని రాజా దశరథ మహారాజు బాష్పోపహతయా పరమదీనయా వాచ, కన్నీళ్ల చేత గద్గదమైనటువంటి కంఠస్వరంతో పలకటానికి ఇబ్బందిగా నోటి నుండి మాట బయటకు రాకపోయినప్పటికీ కూడా ప్రయత్నపూర్వకంగా అలాగా రోదనతో కూడినటువంటి ఆ వాక్కుతోటి తం సూతం ఇదం అబ్రవీత్. ఆ సుమంత్రుల వారితో ఈ విధంగా అంటున్నారు దశరథ మహారాజు. ఎందుకంటే సుమంత్రుల వారు చెప్పిన ప్రతి మాట కూడా సత్యము. ఎందుకు ఆ అయోధ్య నగరంలో ఉన్నటువంటి పరిస్థితి ఆ విధంగానే ఉంది కావున, కావున అదంతా విని ఇంతమందికి దుఃఖాన్ని కలగజేసే పనినా నేను చేసింది అని చెప్పి దశరథుని యొక్క మనస్సులో దుఃఖం మరింతగా పెరుగుతున్నది. ఆ దుఃఖము చేత కంఠము గద్గదమైపోయినది. తాను చెప్పదలుచుకున్నప్పటికీ కూడా నోరు పెగలడం లేదు. అయినప్పటికీ కూడా సుమంత్రుల వారికి తాను చెప్పాలి, ఎందుకంటే తన మనసులో ఉన్నటువంటి బాధను తాను చేసినటువంటి పనిని తాను బయటకు చెప్పినప్పుడే ఆ బాధ అనేది తీరుతుంది. అంతే కదా, ఆత్మీయులతో ఆ బాధను పంచుకున్నప్పుడే కదా ఆ బాధ కొంత తీరేది.
అందుకనే దశరథ మహారాజు ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. కైకేయ్యా వినియుక్తేన పాపాభిజన భావయా మయాన మంత్రకుశలై వృద్ధై సహ సమర్థితం. నిజమే సుమంత్ర, మీరు చెప్పినటువంటి మాటలో సందేహమేమీ లేదు. అందరూ దుఃఖపడుతున్నాడు, అలా దుఃఖపడటానికి కారణం నేను. ఆ దానికి కారణం ఏమిటో తెలుసా? సుమంత్రుడు అడిగినటువంటి దానికి సమాధానం చెబుతూనే, రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరికీ దుఃఖానికి కూడా కారణము నేనే, కానీ దానికి కూడా కారణం నా అనాలోచితమైనటువంటి నిర్ణయము అనే విషయాన్ని గుర్తు తెచ్చుకుంటూ, పాపాభిజన భావయ, పాపాభిజనం అంటే మొదటి నుండి కూడా పాపపు ఆలోచనలతోటి, పాపిష్టి ఆలోచనలతో ఉన్నటువంటిదైనటువంటి ఆ కైకేయి యొక్క భావయ, ఆమె చెందిన ఆమె అభిప్రాయంతో పాపపు ఆలోచనలు కలిగినటువంటి, పాపిష్టి పనులు చేసేటటువంటిదైన ఆ కైకేయి యొక్క భావనతోటి, కైకేయ్య వినియుక్తేన ఆమె చేత ప్రేరేపించబడినటువంటి వాడిని నేను ఈ పని చేయవలసి వచ్చింది అని అంటూ, మరి ఇక్కడ కైకేయీదేవిని పాపాభిజన భావయ అని చెప్పి అంటూ, పాప విషయంలో మొదటి నుంచి కూడా అలవాటు ఉన్నటువంటిది అనే మాట ఎలా అంటాడు? దశరథ మహారాజు వివాహం చేసుకున్నాడు కదా, ఏ వివాహం చేసుకునేప్పుడు పాపాత్మురాలని తెలియదా? అలాగే ఆమె 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 మాట వింటూ ఉన్నాడు కదా, అలాగే ఆమెను ముద్దుల రాణిగా చూస్తూ ఉన్నాడు కదా, అప్పుడు తెలియదా అని అంటే అప్పుడు కూడా తెలుసు, కానీ ఆమె మీద ఉన్నటువంటి ప్రేమతోటి ఆ విషయాన్ని పక్కన పెట్టేశాడు. సరే, మొదటి నుంచి ఆ భావనలో ఉన్న అయోధ్య నగరానికి వచ్చిన తర్వాత ఆమెలో ఏమైనా పరివర్తన మార్పు ఉండవచ్చునేమో అని చెప్పి భావించాడు. ఏమండి, మొదటి నుంచి ఆ భావనలో ఉన్నాయని చెప్పి ఎలా అనుకుంటారు అంటే, దీనికి మనకు 35వ సర్గలోనే సమాధానం మనం అనుకున్నాం. ఎందుకు అంటే కైకేయీదేవి యొక్క తల్లి, ఆమె యొక్క ప్రవర్తన కూడా ఈ కైకేయీ ప్రవర్తనలాగానే ఉన్నది. ఎందుకు అంటే ఒకనొక సందర్భంలో కైకేయీదేవి యొక్క ఆ తల్లిదండ్రులు వారి రాజ్యంలో అంతఃపురంలో శయ్యాగారంలో ఉన్నటువంటి సందర్భంలో ఆ తండ్రి గారు ఎవరైతే ఉన్నారో, కైకేయీదేవి తండ్రి గారు, ఆయనకు ఒకనొక వరం ఉన్నది. పూర్వం గంధర్వ మహర్షి ఇచ్చినటువంటి వరం ఏమిటి అంటే, ఈ లోకంలో ఉన్నటువంటి పశుపక్ష్యాదులు అవి మాట్లా వాటి యొక్క శబ్దముల ద్వారా వాటి భావాలను పూర్తిగా గ్రహించగలుగుతాడు. అంటే వాటిని కూడా, వాటి మాటలను కూడా గ్రహించగలిగినటువంటి శక్తి కైకేయి యొక్క తండ్రి గారికి ఉన్నది. సరే, ఒకనొక సందర్భంలో వారిరువురు కూడా, కైకేయి తండ్రిగారు తల్లిగారు, వారు అంతఃపురంలో ఉన్నప్పుడు అక్కడ పక్షుల జంట, అదేవిధంగా అక్కడ చీమల జంట అవి మాట్లాడుకుంటూ ఉంటే, అది విన్నటువంటి ఆయన ఒక్కసారి నవ్వు వచ్చి నవ్వాడట. నవ్వేటప్పటికీ ఈ కైకేయి తల్లికి, నన్ను చూసే మీరు నవ్వారు, నేనంటే మీ అంత నవ్వులాటగా కనిపిస్తున్నానా నేను అని చెప్పి అహంకారంతో ఆమె ఆయన ఆ విధంగా ఎదిరించి మాట్లాడినప్పుడు ఆయన చెప్పాడు, దేవి నేను నిన్ను చూసి నవ్వడం లేదు, దీనికి మరొక కారణం ఉన్నది, ఆ పక్షులను ఆ చీమలను చూసి నేను నవ్వుతూ ఉన్నాను అని అన్నది. కాదు, మీరు నన్ను చూసే నవ్వుతున్నారు అన్నది. అనేటప్పటికీ లేదు లేదు, దీనికి వేరే కారణం ఉన్నది, అయితే ఆ కారణం గనక నేను నీకు చెప్పాను అంటే నాకు మరణం ప్రాప్తిస్తుంది, ఇది మహర్షి యొక్క వరంలో ఉన్నటువంటి నియమము అని చెప్పి అంటాడు. లేదు, మీరు కావాలనే విధంగా అంటున్నారు, మీరు చచ్చినా బతికినా సరే నాకు మాత్రం మీరు నవ్వడానికి కారణం ఏంటో చెప్పి తీరవలసినదే అని చెప్పి అన్నది. అంటే తన భర్త నవ్వాడు అనే కారణంతో ఆ నవ్వుకు కారణం తెలుసుకోవాలి అని చెప్పి నిలదీసి, ఆయన భర్త ఈ విషయాన్ని కనుక నీకు చెప్పాను అంటే నేను చస్తాను మహాప్రభు అని చెప్పి చెప్పినప్పటికీ కూడా నువ్వు చస్తే చావు, నాకు మాత్రం కారణం తెలియాలి అని చెప్పి ఆమె ఆయనను నిలదీసింది. ఈ విధంగా కైకేయి యొక్క తల్లి స్వభావము అహంకారంతో, అదేవిధంగా భర్తకు ఆపద కలిగినప్పటికీ కూడా తన పంత నెగ్గించుకోవాలి అనే స్వభావము కైకేయి యొక్క తల్లిలో మొదటి నుంచి ఉన్నది. మరి ఆమెకు కూతురు కావున ఈమెలో కూడా ఆ విధమైనటువంటి
భావన వండి ఉండవచ్చును, మరి అక్కడ నుంచి ఆ చెట్టు కాయే కాబట్టి ఈమెలో కూడా ఆ భావన ఉంటుంది అనే ఉద్దేశంతో ఇక్కడ దశరథ మహారాజు ఏమంటున్నాడు, మొదటి నుంచి కూడా అటువంటి భావాలు కలిగినటువంటి పాపిష్ఠురాలు అంటున్నారు. అందుకనే పితృం సమనుజాయంతే నరాహ మాతరమంగనాహ అని చెప్పి అంటారు. కొడుకులు తండ్రి ఏ విధంగా వ్యవహరిస్తూ ఉన్నాడో ఆ విధంగా కొడుకులు వ్యవహరిస్తూ ఉంటారట. అందుకనే కొడుకుల దగ్గర వ్యవహరించేటప్పుడు తండ్రి చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే తండ్రిని ఆదర్శంగా తీసుకుని ఆ కొడుకులు కూడా భవిష్యత్తులో ఆ విధంగా వ్యవహరిస్తూ ఉంటారు. అలాగే కూతుళ్ళు తల్లిని ఆదర్శంగా తీసుకుని వాళ్ళు వ్యవహరిస్తూ ఉంటారు. తల్లి తండ్రితో ఇలా వ్యవహరిస్తున్నది, ఓహో నేను కూడా భవిష్యత్తులో మా ఆయనతో ఇలాగ వ్యవహరించాలి అని చెప్పి అలా అనుకుంటుందిట. కావున అక్కడ సుమంత్రుల వారి మాటలు రామాయణంలో చూడండి, అక్కడ సుమంత్రుల వారు చెబుతున్నప్పుడు దశరథ మహారాజు సందర్భం చెబుతూ ఉన్నటువంటి సందర్భంలో అది పితృన్ సమనుజాయంతే నరాహ మాతరమంగనాహ అని చెప్పి 35వ సర్గలో కూడా చెప్పారు కదా. అంటే తండ్రిని కొడుకులు తండ్రిని అలాగే కూతుళ్ళు తల్లిని అనుసరిస్తారు. కావున ఇక్కడ కైకేయీదేవి ఆమె తల్లి అయినటువంటి దుష్ట స్వభావం కలిగినదైన అహంకార స్వభావం కలిగినటువంటి ఆమెను అనుసరించి ఈమె కూడా అదే విధంగా ఉంటున్నది అనే భావనను వ్యక్తపరుస్తూనే పాపాభిజన భావయ, పాపపు ఆలోచనలు మొదటి నుంచి ఉన్నటువంటిదైన కైకేయ్య, కైకేయీ చేత వినియుక్తేనమయ ప్రేరేపించబడినటువంటి నేను, శంసమే జీవమా జీవవా మావా సమం మాం అపహసిష్యతి అని చెప్పి కైకేయి తల్లి అన్నది కదా, నువ్వు బతికితే బతుకు లేకపోతే పో, నాకు మాత్రం చెప్పవలసిందే అని చెప్పి మొండి పట్టుదల కలిగినటువంటిది కైకేయి తల్లి. ఈమె కూడా అదే స్వభావం కలిగినటువంటిది అని కైకేయ్య వినియుక్తేనమయ మంత్రకుశలై వృద్ధై సహా న సమర్థితం. ఇలాగ కైకేయి చేత ప్రేరేపించబడినటువంటి నేను ఎవరిని సంప్రదించకుండానే ఈ నిర్ణయం తీసుకుని తప్పు చేశాను సుమంత్ర అని చెప్పి దశరథ మహారాజు కూడా పశ్చాత్తాపడుతూ తనలో కలుగుతున్నటువంటి భావములను తన భావాన్ని సుమంత్రుల వారికి తెలియజేస్తున్నాడు. మరి ఇందులో ఉన్నటువంటి మరిన్ని విశేషాలను తరువాతి ప్రవచనంలో తెలుసుకుందాము. కావున ఇక ఇప్పుడు ఆచార్యుల వారి ద్వారా శ్లోకాలను పారాయణ చేసుకుందాము. అత్రోద్యానాని అత్రోద్యానాని శూన్యాని శూన్యాని ప్రలీనా ప్రలీనా విహగాని చ విహగాని చ ప్రలీన విహగాని చ ప్రలీన విహగాని చ నచాభిరామాన్ నచాభిరామాన్ ఆరామాన్ ఆరామాన్ పశ్యామి పశ్యామి మనుజర్షభ మనుజర్షభ ప్రవిశంతం ప్రవిశ అయోధ్యాం మాం నకశ్చిత్ అభినందతి నరారామం అపశ్యంతః నిశ్వసంతి ముహుర్ముహు దేవరాజరథం దృష్ట్వా వినారామం ఇహాగతం ఇహాగతం దుఃఖాత్ అశ్రుముఖః సర్వః రాజమార్గగతః జనః హర్మ్యైర్విమానైః ప్రాసాదైః అవేక్ష్య రథమాగతం నార్యః రామదర్శనకర్షితాః ఆయతైః విమలైర్నేత్రైః అశ్రువేగా పరిప్లుతైః అశ్రువేగ పరిప్లుతైః అన్యోన్యం అభివీక్షంతే అవ్యక్తం అవ్యక్తం ఆర్త
ఆర్తతరాస్త్రియః నా మిత్రాణాం ఉదాసీన జనస్య చ అహమార్తతయా కించిత్ విశేషం ఉపలక్షయే అప్రహృష్ట మనుష్యాచ అప్రహృష్ట మనుష్యాచ దీననాగ తురంగమా ఆర్తస్వర పరిమ్లాన నిరానంద మహారాజా రామ ప్రవ్రాజనాతురా కౌసల్యా పుత్రహీనేవా అయోధ్యా ప్రతిభాతిమా సూతస్య వచనం శ్రుత్వా వాచా పరమదీనయా బాష్పోపహతయా రాజా తంసూతం ఇదమబ్రవీత్ ఐకేయ్యా వినియుక్తేన పాపాభిజన భావయా మయా నమంత్రకుశలైః వృద్ధైస్సహ సమర్థితం ఇత్యార్షే శ్రీమద్రామాయణే ఆదికావ్యే అయోధ్యాకాండే ఏకోనషష్టితమే సర్గే దశశ్లోకాః ఫలశ్రుతి నుండి మంగళాంతం వరకు అందరము కలిసి పఠిద్దాం. ఫలశ్రుతి ఆయుష్యమారోగ్యకరం యశస్యం సౌభ్రాతృకం బుద్ధికరం సుఖం చ శ్రోతవ్యమేతన్నియమేన సద్భిః ఆఖ్యానమోజస్కరమృద్ధికామైః శ్రీరామచంద్రపరబ్రహ్మణే నమః. అథ ధన్వంతరి ధ్యానం అచ్యుతానంద గోవింద విష్ణోనారాయణామృత రోగాన్ మే నాశయా శేషాన్ ఆశు ధన్వంతరే హరే. ఆరోగ్యం దీర్ఘమాయుష్యం బలం తేజోధియం శ్రియం స్వభక్తేభ్యో నృణ్హంతం వందే ధన్వంతరిం హరిం. ధన్వంతరేరిమం శ్లోకం భక్త్యా నిత్యం పఠంతి యే అనారోగ్యం నతేషాం స్యాత్ సుఖం జీవంతి తే చిరం. ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృతకలశహస్తాయ వజ్రజలౌకహస్తాయ సర్వామయ వినాశనాయ త్రైలోక్యనాథాయ మహావిష్ణవే స్వాహ. ఓం వాసుదేవాయ విద్మహే సుధాహస్తాయ ధీమహి తన్నో ధన్వంతరి ప్రచోదయాత్. అధనవగ్రహ ప్రార్థన ఆరోగ్యం పద్మబంధుర్వితరతు నితరాం సంపదం శీతరశ్మిః భూలాభం భూమిపుత్రః సకలగుణయుతాం వాగ్విభూతిం చ సౌమ్యః సౌభాగ్యం దేవమంత్రీ రిపుభయశమనం భార్గవః శౌర్యమార్గిః
దీర్ఘాయుస్సైమికేయ విపులతరయశకేతుః ఆచంద్రతారం అరిష్టాని ప్రణశ్యంతు దురితాని భయాని చ శాంతిరస్తు శుభం మేస్తు గ్రహాకుర్వంతు మంగళం అథ క్షమా ప్రార్థనా యదక్షర పద భ్రష్టం మాత్రాహీనం చ యద్ భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయేర్ధినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. Oh.